ఎలాంటి పెట్టుబడి లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి లేదా పార్ట్ టైం వర్క్ చేయాలి, తీరిక సమయంలో సైడ్ ఇన్కమ్ పొందాలి అని భావిస్తూ ఉండే వారికి భారతీయ రైల్వే ద్వారా గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కేవలం మీ మొబైల్ ఫోన్ ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో లింక్ షేర్ చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా స్త్రీలు, పురుషులు, యువతి యువకులు, కాలేజ్ విద్యార్థులు, పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నవారు, సైడ్ ఇన్కమ్ కోరుకునేవారు, ఇలాంటి వారందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. నార్మల్లీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అనేవి 90% ఫేక్ గా ఉంటాయి. అలా కాకుండా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించడానికి ఇండియన్ రైల్వేస్ వారు గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు లైవ్ లోనే వెబ్సైట్ లోనే చూపించబోతున్నాను. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ లో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, రిజిస్ట్రేషన్ రుసుము కానీ, డిపాజిట్ లాంటివి కానీ అడిగినప్పుడు అవి 100% ఫేక్ గా భావించవచ్చు. ఇక్కడ మనకు అలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించే అవకాశాన్ని ఇండియన్ రైల్వేస్ ఐఆర్టీసీ వారు కల్పిస్తూ ఉన్నారు. ఆ అవకాశాలు చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఇక్కడ మనం ఇండియన్ రైల్వేస్ ఐఆర్టీసీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇండియన్ రైల్వేస్ వారి యొక్క రైల్వే సర్వీసులతో పాటు అదనంగా చాలా రకాల అవకాశాలు మనకు కల్పిస్తున్నారు. ఫ్లైట్స్ సంబంధించిన ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అదేవిధంగా హోటల్స్ కానీ, క్యాటరింగ్ సర్వీసెస్, బస్ సర్వీసెస్, హాలిడే ప్యాకేజెస్, ఈ విధంగా టూరిస్ట్ సర్వీసెస్, ట్రైన్ సర్వీసెస్, చాలా రకాల ఫెసిలిటీస్ భారతీయులందరికీ కల్పిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా చాలా రకాల ప్యాకేజ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మహారాజా ఎక్స్ప్రెస్ సంబంధించి ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ కూడా అందిస్తూ ఉన్నారు. భారతదేశంలోనే కాకుండా సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్ ఇలాంటి కంట్రీస్ సంబంధించిన ఇంటర్నేషనల్ ప్యాకేజీని కూడా అందిస్తున్నారు. వాటితో పాటుగా భారతీయులు దర్శించుకునే వివిధ పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటి కూడా డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజీని కూడా అందిస్తూ ఉన్నారు. వాటితో పాటుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ను కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. రైల్వే టూర్ ప్యాకేజీని కూడా అందిస్తున్నారు. ఇలాంటి మంచి ప్యాకేజెస్ను భారతీయులందరికీ చేరే విధంగా ఒక అవకాశాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం వెబ్సైట్లో చూసుకున్నప్పుడు టూరిజం వెబ్సైట్లో కనిపిస్తూ ఉన్న విధంగా రైల్వే ప్యాకేజ్తో పాటుగా అదనంగా క్రూయిజ్ షిప్స్ కానీ, బస్ సర్వీసెస్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ ఇలాంటి ఎన్నో ప్యాకేజ్లు మనకు అందిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దాదాపుగా వాటికి సంబంధించిన ఇమేజెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది చాలా రకాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎన్నో రకాల సర్వీసెస్ ను పొందాలనుకుంటూ ఉంటారు. ప్రతి సర్వీస్ కూడా ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారానే టికెట్స్ బుక్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ ద్వారానే ఆయా ప్యాకేజీలు కూడా పొందుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు తిరుపతి ప్యాకేజ్, ముఖ్యంగా నార్త్ ఇండియా ప్యాకేజ్, సౌత్ ఇండియా ప్యాకేజ్, ఈ విధంగా ఎన్నో రకాల ప్యాకేజెస్ ను భారతీయులు పొందుతూ ఉన్నారు. వీటిలో టూరిజం ప్యాకేజ్ సంబంధించి, విజ్ఞాన విహారయాత్రలకు సంబంధించి, అదేవిధంగా తీర్థయాత్రలకు సంబంధించి ఎన్నో రకాల అవకాశాలు భారతీయులు పొందాలనుకుంటూ ఉంటారు. వాటి కొరకు ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. ఏజెంట్ల బారిన పడి మోసపోకుండా డైరెక్ట్గా మనము వారికి ఈ ప్యాకేజెస్ను సులువుగా అందించడము, దాంతోపాటుగా మనకు కావలసిన కమిషన్ను పొందడము, ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ను మనకు అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా టూర్లు వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి లేదా అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళాలి, సౌత్ ఇండియా ప్యాకేజ్, నార్త్ ఇండియా ప్యాకేజ్, దాంతోపాటుగా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ పొందాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. వారందరికీ మనము ఒక మంచి సలహానిస్తూ మన యొక్క లింక్ ద్వారా వారికి ఆయా ఫెసిలిటీస్ ను కనిపించడము, అదేవిధంగా ఐఆర్సిటీసీ వారి ఆఫర్స్ ను వారికి చేరవేయడము, ఇది మన యొక్క వర్క్ ఫ్రం హోమ్ ద్వారా చేయవలసిన ముఖ్యమైన పనిగా భావించవచ్చు. దీని కొరకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఐఆర్సిటీసీ వెబ్సైట్ మనకు ఓపెన్ కావడం జరిగింది. ఐఆర్సిటీసీ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. మనం స్టెప్ 1 లో చూసుకున్నప్పుడు సైన్అప్ చేయడానికి ఎవరైనా సైన్అప్ చేయవచ్చు, ఇండివిజువల్ సైన్అప్ చేయవచ్చు లేదా బిజినెస్ వాళ్ళు కూడా సైన్అప్ చేయవచ్చు. ఇంటి వద్దే ఉండి పనిచేయడానికి కూడా ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముఖ్యంగా మీ వద్ద ఉండాల్సినవి ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉండాలి, గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేయబడిన ఐడి ప్రూఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అయినా సరే లేదా పాన్ కార్డ్ అయినా సరే ఇలాంటి ఒక ఐడి ప్రూఫ్ ఉండాలి. దాంతో పాటుగా ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలి. వాటితో పాటుగా ఒక బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే మనకు ఆ కమిషన్ ను యాడ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఈ 3 కంపల్సరీగా మన వద్ద ఉంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా స్టెప్ 2 చూసుకున్నప్పుడు స్టెప్ 2 లో మనం చేయాల్సిన పని ఏ విధంగా వర్క్ చేయాలి, దీన్ని మనం స్టెప్ 2 లో గమనించవచ్చు. సో ముఖ్యంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ను మనము వివిధ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా షేర్ చేస్తూ ఉండవచ్చు. రోజు మీరు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా, సోషల్ మీడియా గ్రూప్ల ద్వారా ఆయా ప్యాకేజీలు, ఆయా బోనస్లకు సంబంధించి, ఆయా ఆఫర్లకు సంబంధించిన వివరాలు షేర్ చేయవచ్చు. రెగ్యులర్ గా ఐఆర్సిటీసీ వారు ఆఫర్లు కల్పిస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ప్యాకేజ్, నేషనల్ ప్యాకేజీలు కూడా కొన్ని డిస్కౌంట్లను కూడా ఇస్తుంటారు. ఆ డిస్కౌంట్లు మీరు సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ లాంటి
సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీరు ఆ లింక్ ను షేర్ చేయాల్సి ఉంటుంది. మీ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ రైల్వే టికెట్స్ అయినా సరే, ఎయిర్లైన్స్ అయినా సరే, ఇలాంటివి ఒకవేళ బుక్ చేసుకుంటే మీకు వాటి ద్వారా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏ విధంగా అయినా సరే మార్కెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ లాంటి, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియానే కాకుండా ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా కూడా చేయవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ యాడ్స్ ద్వారా కూడా మనము ఆ లింక్స్ ను షేర్ చేయవచ్చు. మనం రోజు కొద్ది సమయం మన యొక్క మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ద్వారా మన యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆ యొక్క లింక్స్ ను షేర్ చేయడము, ఆ ఆఫర్స్ ను ప్రజలందరికీ తెలియచేయడం మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఫాలోవర్స్ అయినా సరే, ఎవరైనా సరే మన సొసైటీలో ఉండే వారందరికీ ఆ లింక్స్ ను తెలియచేయడం, ఈ అఫిలియేట్ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా ఎవరైనా సరే టికెట్స్ బుక్ చేసుకుంటే లేదా ఆ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఆ అమౌంట్ కు సంబంధించిన పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైల్వే టికెట్, అదేవిధంగా ఎయిర్లైన్ టికెట్, ఈ విధంగా ప్యాకేజ్ ని బట్టి కమిషన్ అనేది వేర్వేరుగా ఉంటుంది. ఈ విధంగా మీరు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతి ద్వారా ఈజీగా ఎర్న్ చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. రోజువారీ ఎర్నింగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక డాష్ బోర్డ్ అనేది మనకు మొబైల్ ఫోన్ లో ప్రత్యక్షం కావడం జరుగుతుంది. మనకు ఒక స్పెషల్ గా డాష్ బోర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నప్పుడు ఎంతమంది క్లిక్ చేయడం జరిగింది, ఎంతమంది ఆ లింక్ ను చూడడం జరిగింది, ఎంతమంది బుక్ చేసుకోవడం జరిగింది, మనకి కమిషన్ అనేది ఎంత రావడం జరిగింది. ఈ విధంగా రోజువారీ అకౌంట్ ను కూడా మీరు మీ యొక్క డాష్ బోర్డ్ లో మీ యొక్క మొబైల్ ఫోన్ లో చూసుకోవచ్చు. ట్విట్టర్ అకౌంట్ ద్వారా లేదా వాట్సాప్ అకౌంట్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ డెస్క్టాప్ ద్వారా ఏ విధంగా అయినా సరే మీ యొక్క డాష్ బోర్డ్ ను యాక్సెస్ చేయవచ్చు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది ల్యాప్టాప్ లో కనిపించే డాష్ బోర్డ్, అదే విధంగా ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నది మీ యొక్క మొబైల్ ఫోన్ లో కనిపించే డాష్ బోర్డ్. ఈ విధంగా మనం రోజువారీ ఎర్నింగ్స్ ను, పర్సంటేజ్ ను, వివరాలను చెక్ చేస్తూ ఉండవచ్చు. సో దీని కొరకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏం లేదు, కేవలం లింక్స్ అనేవి షేర్ చేయడం మాత్రమే మనం ఉంటుంది. సో దీని కొరకు మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇలాంటి అఫిలియేట్ ప్రోగ్రామ్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లో మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. ఈ విధంగా మనం క్రిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత బికమ్ అన్ అఫిలియేట్ ఈ ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఐఆర్సిటిసి అఫిలియేట్ ప్రోగ్రామ్, ఐఆర్సిటిసి వారి లోగోను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఐఆర్సిటిసి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఏ విధంగా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఈ విధంగా ఏ విధంగా అయినా సరే మార్కెట్ చేయడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా సరే, ఎలా అయినా సరే మీ యొక్క లింక్స్ ను మీరు షేర్ చేస్తూ ఉండవచ్చు, ఎంత కమిషన్ అయినా సరే పొందవచ్చు. దాని కొరకు ఎలాంటి లిమిట్ అంటూ కేటాయించడం లేదు. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గెట్ స్టార్టెడ్ ఇక్కడ ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా మీరు మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కంపల్సరీగా టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రైమరీ ఫోన్ నెంబర్, కంపల్సరీగా ఫోన్ నెంబర్ అనేది టైప్ చేయాలి. ఆ విధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ ని టైప్ చేయాలి. దాని తర్వాత కింద ఇవ్వబడిన చెక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది, ఆ చెక్ బాక్స్ ని ఈ విధంగా టిక్ చేయాలి. టిక్ మార్క్ వచ్చే విధంగా టిక్ చేయాలి. దాని తర్వాత రిజిస్టర్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ ద్వారా ఇవ్వబడిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరిఫై చేసుకుని అది కరెక్ట్ అని భావించిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ కు ఒక వెరిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కాగలిగితే డైరెక్ట్ గా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ఇంతవరకు మనం క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ కావచ్చు. ఈ విధంగా లాగిన్ అయ్యి మన డాష్ బోర్డ్ లో ప్రవేశించవచ్చు. దాని తర్వాత మనకు లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ ను మనం షేర్ చేస్తూ ఇన్కమ్ పొందవచ్చు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.